బెల్లంపల్లి 22వ వార్డు ప్రచారంలో భాగంగా వినోద్ కు ఘన స్వాగతం పలికారు. తదనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ, గడిచిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, బీఆర్ సెంటిమెంట్ తో ఓట్లు దండుకున్నారని గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కనీస రోడ్లు సౌకర్యాలు కూడా లేవని గడ్డం వినోద్ గుర్తు చేశారు. కాసేపు 22వ వార్డు ప్రజలతో మాట్లాడి, ఎవరికీ కూడా ఇళ్ల పట్టాలు సరిగ్గా ఇవ్వలేదని, గతంలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయని, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తారు అని చెప్పి మాట తప్పారని, ఇప్పుడు కాంగ్రెస్ ను గెలిపిస్తే అవన్నీ మళ్ళీ మనకు అందుబాటులోకి, కాంగ్రెస్ గవర్నమెంట్ తోనే సాధ్యమని గడ్డం వినోద్ అన్నారు. సోదరులకు అందరికీ సోనియా తల్లి ఇచ్చిన బహుమతి ఉన్నది, బోర్డు పట్టడం చాలా పెద్దదిన మీకు ఒక బహుమానం దొరికేటట్టున్నది, దాన్ని మీరు మనసులో గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 15 తారీఖు ప్రతి ఒక్క మహిళా సోదరమణికి ఆధార్ కార్డు చూపించి రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి ఓలకు ప్రతి నెల 2500 పడతాయి. ఇది పెన్షన్ స్కీమ్, మీకు గ్యాస్ 500 రూపాయలు, బస్సు ట్రావెల్ ఫ్రీ, ఇరికెళ్ళి హైదరాబాద్ పోయి వాపసు రావడు, 200 యూనిట్ల ఎలక్ట్రిసిటీ ఫ్రీ, అంటే ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు మొత్తం బెల్లంపల్లి. ఒకటే మాట చెప్పదలుచుకుంటే, ఎక్కువసేపు నేను మాట్లాడలేను ఎందుకంటే చాలా వేరే ఊర్లలో పనులు ఉన్నాయి. మీరు అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు మళ్ళొకసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఒక్కటే మాట చెప్తా, ఈ 28, 29 రెండు రోజులలో ప్రత్యేకంగా ఇందిరమ్మది గరీబీ అటావ్ అనేది ఆమె స్టేట్మెంట్, దాన్నే ముంగట తీసుకుపోయి మీ అందరికీ సేవ చేస్తా, మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తా, ఇండ్లు ఇప్పిస్తా, పోనీ అమ్మ 2 బెడ్రూమ్ల ఇల్లు ఇచ్చినా, ఇన్ని పనులు, అది ఉట్టి మాటలు మాట్లాడి, రోడ్లు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, ఏడి పోయినా ఏడేసిన కొంగడు అట్లానే ఉన్నది. అందుకోసం ఏడేసిన కొంగడికి బయటికి కావాలంటే మీరు అందరు కలిసికట్టి కోఆపరేట్ చేయండి. దయచేసి నాకు కష్టం గుర్తు ఓటీమని ప్రతి ఒక్కరూ నేను మనవి చేసుకుంటున్నా. దయచేసి నాకు ఓటించి గెలిపిస్తే మీ అందరికి ఎల్లకాలం సర్వీసులు ఉంటాయని మీకు మాట ఇస్తున్నా. చేతి గుర్తుకే ప్రేమ స్వరూపుడైన సర్వేశ్వర లోకరక్షకుడు నేసయ్య, మీకే వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వమును కాచి కాపాడుతున్న పరమ తండ్రి, రాజులు మంత్రులు అధికారులు అధిపతులు ఉండడము మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క చిత్తం ప్రభువా. ఇదిగో వినోది గారు ప్రభువా, మీ యొక్క చిత్తమును నెరవేర్చడానికి మీ యొక్క కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవలు అందించడానికి, వారందరినీ కూడా మీ యొక్క పాలన నడిపించడానికి వాళ్ళు ముందుకొచ్చినారు. ప్రభువా, మీ చిత్తము నెరవేర్చి ఆ బిడ్డను దీవించమని, వారి యొక్క పార్టీని ఆశీర్వదించమని, ఆ యొక్క పార్టీ తరఫున వీరు ఒక మంచి నాయకులుగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని మేమందరము కూడా ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించి వీరిని పదవిలో ఉంచమని వేడుకుంటున్నాము. ఇక్కడిచ్చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని, కార్యకర్తలను ఆశీర్వదించమని, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ప్రభు ఎల్లవేళలో మీ యొక్క తను సన్నలో ఉంచుకొని వారిని దీవించి కాచి కాపాడమని.